అనుకోకండి, మాకు ఇద్దరికి అయితే మేకప్ మీద అంత కాన్సన్ట్రేషన్ లేదు, ఎప్పుడు యూజ్ చేసిన వాళ్ళని కూడా కాదు. సో అలాంటి మేము బేసిక్ ఐటమ్స్తో మేకప్ చేసుకుంటే ఎలా ఉండబోతుంది, నేను ఎలా చేస్తాను, మా వదిలికి అది ఎలా సెట్ అవుతుందో ఒక్కసారి చూసేద్దాం. సో ఇవే అన్నమాట బేసిక్ ఐటమ్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను వీటిని యూజ్ చేసే మా వదినకి మేకప్ చేయబోతున్నాను. మేకప్పే చేసుకోలేదంటున్నారు, ఎలా చేసుకుంటారు అని టెన్షన్ పడుతున్నారు కదా. సో లేదు, నేను కొన్ని వీడియోస్ చూసి వచ్చాను. సో బేసిక్ టెన్షన్ పడాల్సిందే, ఏం టెన్షన్ పడక్కర్లేదు. నేను చాలా వీడియోస్ చూసి ఏది ఫస్ట్ ఏది నెక్స్ట్ అని చెప్పి చూసే నేర్చుకొని వచ్చాను. ఏవైనా ట్రయల్స్ నా మీదే చేసేది దొరికింది. సో మేకప్ అనగానే ఫస్ట్ ఏంటి, మాయిశ్చరైజర్. డ్రై ఫేసా ఆయిలీ ఫేసా అని ఎటువంటి డివర్షన్స్ లేకుండా, డిఫరెన్సెస్ లేకుండా ఖచ్చితంగా మాయిశ్చరైజర్ మాత్రం ఫేస్కి ఖచ్చితంగా అప్లై చేసుకోవాలండి. మన మేకప్ మన ఫేస్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మినిమం థింగ్ మాయిశ్చరైజర్. స్కిప్ చేయొచ్చు, బట్ మేము రెగ్యులర్ మేకప్ వేసుకునే మా ఫేసెస్ కాదు కాబట్టి సో అక్కడక్కడ తేడాలు ఏమీ లేకుండా ఉండడానికి, మేకప్ కార్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడానికి మనం ప్రైమర్ యూజ్ చేయాలి. సో నేనైతే యూజ్ చేస్తున్నా. మనం వెయిట్ చేసామంటే ఫేస్ కి బాగా సెట్ అవుతుంది. వెంటనే అప్లై చేసామంటే ఫౌండేషన్ కానీ మనకి కొంచెం ఆయిలీనెస్ ఉంటుంది. ఒక జస్ట్ 10-15 సెకండ్స్ మాత్రం అలా వెయిట్ చేసామంటే ఫేస్ కి సెట్ అయిపోతుంది. సో దెన్ నౌ ఫౌండేషన్. మా కూతురు ఎక్స్ప్రెషన్, మా మమ్మీకి ఏందో చేస్తాం ఎప్పుడో తెలియదు. కన్సీలర్, కాంటోరింగ్, హైలైటర్. సో బేసిక్ అని చెప్పాను కాబట్టి నేను ముందుగానే సో ఏది వాడట్లేదు. నేను మినిమం వస్తువులతోనే మనం ఎలా సింపుల్గా మేకప్ చేసుకోవచ్చు చూపించబోతున్నాను కాబట్టి నేనేం కన్సీలర్ యూజ్ చేయట్లేదు ఇప్పుడు ప్రజెంట్. సో ఫౌండేషన్ అంతా బాగా సెట్ అయిపోయిన తర్వాత జస్ట్ అండ్ వన్ మోర్ థింగ్, వితౌట్ బ్రషెస్ ఉంటేనే మేకప్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నాను కదా. సో జస్ట్ సింపుల్ ఐ మేకప్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ప్రయోగం మా అభినం ఇది. మా కూతురు చూడండి పాపం ఎంత జాలిగా చూసి, ఆ తర్వాత మా అమ్మ ఎలా రెడీ అవుతుందా అనేసి రెండు టెంకాయ చెట్లు వేసుకొని చూస్తాను. ఆ పిల్లకలు చూసాం నిజంగా టెంకాయ చెట్టున్నాను. Thank you.
షేడ్స్ నేను చాలా లైట్ కలర్ వేసాను అండి, స్కిన్ కలర్ ఒకటి అండ్ పింక్ లైట్ పింక్ మరీ డార్క్గా ఉండడానికి బార్డర్ కలర్. అందుకే బ్రైట్ కలర్స్ షూస్ చేసుకోకుండా లైట్ కలర్ షూస్ చూసుకున్నాను. నాన్న లైనర్ బెస్ట్ అండ్ మస్కరా అయితే మేము యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే చిన్న ల్యాషెస్ ఉన్నాయి మస్కరా వేసుకునే అంత, సో మేము మస్కరా యూజ్ చేయట్లేదు. సో ఐబ్రో షేడర్ ఐబ్రోస్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాను లైట్గా. లైనర్ వేస్తే మనకి షేపింగ్ కరెక్ట్గా వస్తుంది అనేసి చెప్తారు కాబట్టి నేను లిప్ లైనర్ కూడా వేస్తున్నాను. అండ్ చాలా లైట్ కలర్ లిప్స్టిక్ వేస్తున్నారండి, మామూలుగా అస్సలు లిప్స్టిక్ అంటేనే పడదు బట్ వేయాలి కదా, సో అంత ఫేస్ ఒక రకంగా ఉంది, లిప్స్ మాత్రం ఒక రకంగా ఉంటుంది మామూలుగా. సో సింపుల్గా చాలా డిఫరెంట్గా ఉంది కదా అండి. సో మేమైతే సింపుల్గా ఇలాగే యూజ్ చేస్తాము. ఇంకా నేను యూజ్ చేస్తానంటే అన్నీ ఒకసారి ఎప్పుడు యూజ్ చేయలేదు, సో పర్టికులర్గా సో మాధవన్ కోసం స్పెషల్గా చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు అన్నీ నాకు వచ్చిన ప్రయోగాలు మొత్తం కలిపి మాధవన్ చూపించేస్తాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా డిఫరెంట్ అంటే రెగ్యులర్గా మనం ఏదైనా మరీ పార్టీస్కి ఎప్పుడు వెళ్ళాము, ఫెస్టివల్ టైమ్స్లో కానీ మన బర్త్డే ఫంక్షన్స్లో కానీ ఇలా ఏమన్నా సింపుల్గా వేసుకోవాలంటే చాలా చాలా సూపర్గా ఉంది. సో మీకు క్లోజప్ షాట్ ఎక్స్పీరియన్స్డ్ కాదనమాట, అందుకనే పది పర్టికులర్గా చెప్తూనే ఉన్నాను అప్పటి నుంచి. సో మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ వ్యూస్ని మాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా తిరుపతి టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో అప్డేట్స్ మీకు వెంటనే రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, నేను ఇలా వీడియో అప్డేట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దీనికి ఇదే ఎండ్ అనుకుంటున్నారేమో, లేదండి దీనికి కంటిన్యూషన్ వీడియో ఇంకోటి ఉంది, ఏంటది అనుకుంటున్నారా? సో నేను కళ్ళు తెరుచుకొని బాగా చూసి చూసి ఇంత బాగా మేకప్ చేశాను కదా మా వదినని, సో ఇప్పుడు మా వదిన నాకు కళ్ళ గంతలు కట్టుకొని నాకు మేకప్ చేస్తున్నమాట. సో బ్లైండ్ ఫోల్డ్ మేకప్ ఛాలెంజ్ చేయబోతున్నాము సో కమింగ్ వీడియోలో, సో డోంట్ మిస్. బాయ్ బాయ్.